పుతనార్ శాసనసభలో మరికొన్ని గంటల్లో తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది శాసనసభ. ఇందులో ఎవరి ఛాంబర్లు ఎలా ఉన్నాయి, ఎవరెవరి కార్యాలయాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఇతరత్రా హంగులేంటి అన్న అంశాలపై మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అమరావతిలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11:06 గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏర్పాట్లు ఏ రకంగా జరుగుతున్నాయి, ఎటువంటి సన్నద్ధత ఇక్కడ ఉందనేది మనం ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలన చేద్దాం. మొత్తం 4 గేట్లు అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ఉన్నాయి. వీటిని విభజించారు ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లేందుకు వివిధ గేట్లను కేటాయించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది గేట్ నెంబర్ 1. ఈ గేట్ నెంబర్ 1 ద్వారా ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్ ఈ ముగ్గురు కూడా ఈ గేట్ నెంబర్ 1 ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నారు. కేవలం ఈ ముగ్గురిని మాత్రమే ఈ గేట్ నుంచి అసెంబ్లీ లోపలికి అలౌ చేస్తారు. ఇప్పటికే అధికారులు ఏ గేట్ నుండి ఎవరిని లోపలికి అనుమతించాలనే దానికి సంబంధించి ఒక నిబంధనలను కూడా రూపొందించారు. దానికి అనుగుణంగా ఇక్కడ సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ గేట్ నిన్న నుంచి కూడా ఈ గేట్లో రిస్ట్రిక్షన్స్ అమలవుతూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ గేట్ ద్వారానే ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు స్పీకరు, మండలి చైర్మన్ కూడా రేపు ఈ గేట్ ద్వారా అసెంబ్లీ లోపలికి వెళ్ళబోతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ప్రసంగానికి ఇప్పటికే గవర్నర్ని బడ్జెట్ సమావేశాలకి ప్రభుత్వం ఆహ్వానించింది. గవర్నర్ రేపు ఉదయం గవర్నర్కి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ పోర్టుకో దగ్గర గవర్నర్కు ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్ స్వాగతం పలకబోతున్నారు. ఆ గేటు ద్వారా రేపంతా కూడా లోపలికి వెళ్ళడం ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అక్కడి నుంచి ప్రసంగించబోతున్నారు. ఇకపోతే ఇటువైపు చూసినట్లయితే ఇది గేట్ నెంబర్ 2 అని ఇక్కడ ఒక గేట్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు వాహనాలు కనిపిస్తున్న అంతా కూడా మంత్రులకు సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పార్కింగ్ కోసం నిర్దేశించారు. మనకి ఈ వాహనాల వెనక కనిపిస్తున్నటువంటి గేట్ ఉంది, దాన్ని గేట్ నెంబర్ 2గా పేర్కొన్నారు. ఆ గేట్ ద్వారా క్యాబినెట్ హోదా కలిగినటువంటి మంత్రులను లోపలికి అనుమతిస్తారు. క్యాబినెట్ మంత్రులు, క్యాబినెట్ హోదా కలిపినటువంటి వ్యక్తులతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత కూడా గేట్ నెంబర్ 2 ద్వారా లోపలికి రానున్నారు. సభ్యులంతా కూడా ఈ ప్రధాన ఎంట్రన్స్ ఏదైతే కనిపిస్తుందో ఈ మెయిన్ పోర్టుకో, ఈ పోర్టుకో నుంచి సభ్యులంతా కూడా సభలోకి ప్రవేశిస్తారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతరత్ర సభ్యులు ఎవరు వచ్చినా సరే ఈ పోర్టుకో నుంచి ఈ గేట్ ద్వారా లోపలికి సభలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఒకసారి మనకి ఎమ్మెల్యేలు ఎంటర్ అయ్యే గేట్ ఏ రకంగా ఉంది, సీఎంకి వెళ్ళే సీఎం రెగ్యులర్గా ఏ గేట్ ద్వారా సభలోకి వెళ్ళబోతున్నారు, సీఎం ఛాంబర్ దగ్గర ఎటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో ఒకసారి మనం అక్కడికి వెళ్ళి పరిశీలన జరుపుదాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి గతంలో వేరువేరు బిల్డింగ్లో ఉండేవి, కానీ ఈసారి కొత్తగా ఆంధ్రప్రదేశ్ అంటే సొంత రాష్ట్రంలో నిర్మించినటువంటి 2 హాలను కూడా ఒకే భవనంలో నిర్మించారు. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ భవనంగా పేర్కొంటున్నారో ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తున్న వైపు ఈ గ్లాసులో వెనుక అసెంబ్లీ హాల్ ఉంటుంది. దానికి అటువైపున శాసన మండలి కౌన్సిల్ హాల్ను ఏర్పాటు చేశారు. ఇది ప్రధాన ద్వారం, అంటే అసెంబ్లీకి కానీ కౌన్సిల్కి కానీ వెళ్లేందుకు లోపలికి వెళ్లే సభ్యులకు ఇది ప్రధాన ద్వారంగా మనం చెప్పవచ్చు. ఈ గేట్ ద్వారా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు అవకాశం ఉంది. ఇక ఇటువైపు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 2 గేట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇవి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు ఈ గేట్ల ద్వారా లోపలికి వస్తారు. ఈ గేట్ల నుండి వచ్చిన వాళ్ళు ఈ ప్రధాన ద్వారంగా, ఈ మెయిన్ పోర్టుకో గుండా నేరుగా అసెంబ్లీ లోపలికి, అంటే ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ లోపలికి, కౌన్సిల్ సభ్యులు అయితే వెనకనే ఉన్నటువంటి కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు అనుకూలంగా లోపల ఏర్పాట్లు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఉన్న బోర్డులు మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటే ఇక్కడ ఎలైటింగ్ పాయింట్, ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్ళడం ద్వారా శాసనసభలోకి నేరుగా వెళ్ళవచ్చు, శాసన మండలికి కూడా వెళ్ళవచ్చు. ఇదే సమయంలో శాసన మండలిలోకి వెళ్లేందుకు వేరే ఒక ఏర్పాటును కూడా చేశారు. యారో మార్కు కనిపిస్తున్న వైపు, అంటే సీఎం ఉండేటటువంటి, సీఎంకి ఛాంబరు ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా వెళ్ళినట్లయితే అటువైపు కూడా శాసన మండలిలోకి వెళ్లేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులంతా కూడా సభా వ్యవహారాలపై తమ గళం వినిపించేందుకు, మీడియా సభ వాయిదా పడిన తర్వాత మాట్లాడేందుకు ఇక్కడ ఒక మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీడియా ప్రతినిధులు రావడానికి, సభ్యులు రావడానికి 3 నెంబరు గేట్ను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఈ గేట్ ద్వారానే ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, అధికారులను కానీ లోపలకు అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం
మూడో నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు ఒకసారి మనం సీఎం బ్లాక్ దగ్గరికి వెళ్దాం. సీఎం కి కేటాయించిన గది దగ్గర ఎటువంటి సెక్యూరిటీ ఉంది, ఆయన ఏ ద్వారం ఉందా రోజు లోపలికి వెళ్తారో చూద్దాం. ఒకటవ నెంబర్ గేట్ గుండా అసెంబ్లీలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి ఈ ద్వారం గుండా తన ఛాంబర్లోకి వెళతారు. సభలోకి నేరుగా వెళ్లేందుకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎల్పీ ఆఫీస్కు అనుబంధంగా ముఖ్యమంత్రి ఛాంబర్ను ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా ఒకటవ నెంబర్ గేట్లోని ఈ దారి గుండా ముఖ్యమంత్రి ఇలా వస్తారు. ఇలా వచ్చి పోర్టుకోలో ఆయన ఈ పోర్టుకో నుండి రెండు గేట్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు గేట్లలో దేని ద్వారా అయినా ముఖ్యమంత్రి తన ఛాంబర్కు నేరుగా చేరుకునే విధంగా ఇక్కడ నిర్మాణం ఉంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో సచివాలయము అసెంబ్లీ భవనాలు చాలా దూరంగా ఉండేవి, వేరువేరు ప్రాంతాల్లో ఉండేవి, కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు, కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ నుండి చూడవచ్చు ఆ బ్లాక్ ఏదైతే కనిపిస్తూ ఉందో అది ముఖ్యమంత్రి విధులు నిర్వహించే సచివాలయంలోని బ్లాక్ నెంబర్ వన్. దానిలోని ఫస్ట్ ఫ్లోర్లో ఆ చివర ముఖ్యమంత్రి కూర్చొని రోజువారీ కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు, అక్కడి నుంచి పాలన సాగిస్తూ ఉంటారు. అక్కడి నుంచి ఆయన అసెంబ్లీకి రావాలంటే ఆ గేటు అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ గేటు ద్వారా వచ్చి ఎదురుగా ఉన్నటువంటి అసెంబ్లీ భవనంలోకి వస్తారు. ఆయన వచ్చేందుకు ఈ గేట్ను అధికారులు నిర్దేశించారు. ఈ గేట్ ద్వారా ఆయన రోజువారీ కార్యకలాపాలకు అటెండ్ అవుతున్నారు. అయితే రేపు మాత్రం గవర్నర్ను స్వాగతం పలికేందుకు ఏదైతే స్పీకరు మండలి చైర్మన్ వెళ్ళే గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ దగ్గర వాళ్ళతో గవర్నర్తో కలిసి ముఖ్యమంత్రి అక్కడ స్వాగతం పలుకుతారు. రెగ్యులర్గా సభ జరిగే అన్ని రోజులు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి ఉండేందుకు ముఖ్యమంత్రి కోసం కేటాయించినటువంటి ఛాంబర్కు ఈ ప్రాంతాన్ని కేటాయించారు. అటువైపు గేట్ నెంబర్ టూకి మనం వెళ్ళినట్టయితే అక్కడ తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం టీడీఎల్పీ ఆఫీసును ఇక్కడ అనుబంధంగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రికి సమీపంలో ఇటువైపు ఎల్పీ ఆఫీస్ ఉంటుంది. తుది దశలో ఉన్నాయి చిన్న చిన్న పనులు పెండింగ్ ఉంటే దానికి వాటిని ఫినిష్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. ఇది టీడీఎల్పీ కార్యాలయం. టీడీఎల్పీకి ఈ గదిని కేటాయించారు. ఇక్కడ ఎల్పీకి సంబంధించినటువంటి ఆఫీస్పై ఇప్పటికే సిబ్బంది అంతా కూడా హైదరాబాద్ నుండి తరలివచ్చారు. వాళ్ళు ఇక్కడ వారికి సంబంధించినటువంటి వాళ్ళకి అవసరం మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఎట్లా ఉంది మీకు ఎల్పీ ఆఫీసు ఎప్పుడు కేటాయించారు, మీరంతా ఇక్కడికి తరలివచ్చారా చెప్పండి. వచ్చారా ఎల్పీ ఆఫీస్కి వచ్చారా? వచ్చాం. ఎంతమంది వచ్చారు మీకు ఎప్పుడు కేటాయించారు? మా స్టాఫ్ 7 మెంబర్స్. ఆల్రెడీ 3 డేస్ బ్యాక్ సార్ నా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఫోటోకి పూజ అది చేసి రామారావు గారి ఫోటోకి దండ అది చేసి సార్ ఓపెన్ చేసి వెళ్ళారు. ఇంకా కాదు, ఇంకా రెడీ అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదు. రైట్. ఇది ఎల్పీ ఆఫీస్లో ఎల్పీ ఆఫీస్ కోసం మొత్తం రెండు రూములను కేటాయించారు ముఖ్యమంత్రి చేతుల మీదుగా. మొన్న 2వ తారీఖు అసెంబ్లీ భవనం ప్రారంభించినటువంటి రోజు ఈరోజు ఎల్పీ ఆఫీస్ను కూడా ప్రారంభించారు. ఇది ప్రస్తుతం అసెంబ్లీలో వివిధ శాఖలకు కానీ వివిధ మంత్రులు ఎమ్మెల్యేలు లోపలికి వచ్చేందుకు చేసినటువంటి ఏర్పాట్లు, బయట ఏర్పాట్లను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రతిపక్ష నేత జగన్ ఈ ద్వారం గుండా లోపలికి రాబోతూ ఉన్నారు. అక్కడ ముందు ఏదైతే మనం ప్రధాన కోర్టు అని చెప్తున్నామో దాని ద్వారా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రావచ్చు. అదేవిధంగా గేట్ 2 ద్వారా సభ లోపలికి అసెంబ్లీ ప్రెమిసిస్లోకి వచ్చిన ప్రతిపక్ష నేత తన ఛాంబర్కు రావాలంటే ఈ ద్వారం గుండా ఆయన రావాలి. ఈ దారి గుండా వచ్చారు. ఇక్కడ ప్రతిపక్ష నేత కోసం ఛాంబర్ను కేటాయించారు. దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఛాంబర్కు సంబంధించి ముందుగా కొంత వైసీపీ నుంచి కొన్ని అభ్యంతరాలు ఎదురయ్యాయి. వైసీపీ కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో తర్వాత కొన్ని మార్పులు చేశారు. దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా జరుగుతున్నాయి. ఆయనకు చెందినటువంటి పిఎస్ కూర్చునేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. లోపలికి జగన్ తన ఛాంబర్లకు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి. ఇది పిఎస్ కోసం కేటాయించినటువంటి ఛాంబర్. ఒకసారి జగన్ ఛాంబర్ ఏ రకంగా ఉంది, ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు చూద్దాం. ఇది ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి రూము. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సమయంలో తన పార్టీ నేతలతో సంప్రదింపులకు కానీ తన ఛాంబర్ కానీ కావాలంటే ఇక్కడి నుంచి ఆయన విధులు నిర్వహించబోతా ఉన్నారు. ఇది జగన్ ఛాంబర్కి చెందినటువంటి ఏర్పాట్లు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. యాంటీ రూమ్ అనేది ఇక్కడ ఏమీ ఏర్పాటు చేయలేకపోయారు. పక్కన ఎల్పీకి దీనికి వెలుపల ఎల్పీకి వైఎస్ఆర్ ఎల్పీ ఏదైతే ఉందో దానికోసం సపరేట్గా ఒక కార్యాలయాన్ని ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రధాన ప్రతిపక్ష నేతకు కేటాయించినటువంటి రూమ్ ఇది. ఒకసారి మనం బయటకు వెళ్దాం, ఎల్పీ ఆఫీస్ ఏ రకంగా ఉందో అక్కడ చూద్దాం. జగన్ రూమ్కి ఆనుకొని ఎల్పీ రూమ్ను ఏర్పాటు చేయలేకపోయారు. కానీ ఆయన రూమ్కి దగ్గరలోనే వైఎస్ఆర్ ఎల్పీకి సంబంధించినటువంటి కార్యాలయానికి ఛాంబర్ని ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ ఎల్పీకి సంబంధించినటువంటి రూమ్. ఒకసారి మనం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్దాం. రూమ్ ఏ రకంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వైఎస్ఆర్ ఎల్పీకి
కేటాయించినటువంటి గది ఇక్కడ ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఎల్పి ఆఫీసు ఇక్కడ కొలువుదీరబోతోంది ఇప్పటికే వాళ్ళు తమ విధులను కూడా ఆ ప్రారంభించారు దానికి సంబంధించినటువంటి పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు సాయంత్రానికి ఇది ప్రతిపక్ష నేత కార్యాలయం అదేవిధంగా ఆయన పార్టీకి చెందినటువంటి కార్యాలయంలో పనులన్నీ కూడా పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వ విప్లకు ప్రతిపక్ష నేతకు ముఖ్యమంత్రికి అదేవిధంగా ఆ శాసనసభ స్పీకరు మండలి చైర్మన్ వీళ్ళందరికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో రూములను ఛాంబర్లను కేటాయించారు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కువ ఏదైతే అసెంబ్లీ స్టాఫ్తో పాటు మంత్రులకి వాళ్ళకి అవసరమైనటువంటి ఛాంబర్లను కేటాయించారు ఈరోజు సాయంత్రాన్ని వీటికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు ఇది నూతనంగా ఆ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి అమరావతి అసెంబ్లీలో జరిగినటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి సదుపాయాలు ఎన్టీవీ టీం అమరావతి.